సముద్ర నురగతో తయారైన గణపతి ఆలయం గురించి తెలుసుకుందాం సముద్ర నురగ వినాయకుడు ఈ వినాయకుడు తంజావూరు జిల్లా కుంభకోణం తాలూకాలోని తిరువలంచుహి గ్రామంలో కొలువుతీరి ఉన్నారు నురగతో తయారు చేసినట్లు చెప్పే ఈ వినాయక విగ్రహం ప్రపంచంలో ఇదొక్కటే ఈ ఆలయాన్ని వైట్ వినాయకర్ కోవిల అని కూడా పిలుస్తారు విశాలమైన ఆవరణలో ఉన్న చిన్న ఆలయం ఇది ఈ విగ్రహం తమిళనాడులో శ్వేత వినాయకర్ పేరుతో పూజలు అందుకుంటూ ఉంటారు ఇక్కడ విగ్రహానికి అభిషేకం చేయరు పూలు కుంకుమ పసుపుతో అర్చనలు కూడా చేయరు వస్త్రాలను కూడా కట్టరు అదేవిధంగా ఈ విగ్రహాన్ని ఎవరు తాకరు విగ్రహాన్ని తాకకుండా కేవలం పచ్చకర్పూరం పొడిని విగ్రహంపైకి చల్తారు అసలు విగ్రహాన్ని పూజార్లు కూడా తాకరు ఈ విగ్రహాన్ని వినాయక చవితి రోజు పూజిస్తే ప్రతిరోజు వినాయకుని యొక్క పూజ చేసిన ఫలితం దక్కుతుందని స్థానికులు చెప్తారు ఇక్కడ స్వామివారిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్ర మధనం చేసినప్పుడు మొదట అమృతం బదులు హాలాహలం వచ్చింది ఇందు కారణాలను అన్వేషిస్తే వారికి తాము చేసిన తప్పు తెలిసొచ్చింది దీంతో ఆ పరమశివుడి యొక్క సూచన మేరకు సముద్ర నిరగతో వినాయకుడి విగ్రహం చేసి పూజించారు అటుపై నిర్విఘ్నంగా వారి కార్యము కొనసాగి చివరికి అమృతం దక్కించుకున్నారు అప్పుడు ఇంద్రుడు ఆ నురగతో తయారైన విగ్రహాన్ని తనతో పాటు స్వర్గానికి తీసుకువెళ్ళి అక్కడ పూజించేవారు ఇలా పాటు కొనసాగిన తరువాత అహల్య వలన తన కలిగిన శాప నివృత్తి కోసం సముద్రము యొక్క నురుగతో చేసిన విగ్రహాన్ని భూమిపైకి తీసుకొచ్చి కొన్ని పవిత్ర ప్రదేశాల్లో ఉంచి పూజలు చేసేవారు అప్పుడు నురగ వినాయకుడు తిరువలం ఉండిపోవాలి అనుకున్నారు అప్పుడు శివుణ్ణి వినాయకుడు సహాయం అడిగారు దీంతో శివుడు చిన్నపిల్లాడి రూపంలో ఇంద్రుడి దగ్గరకు వచ్చాడట ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి ఆ బాలుడి చేతికిచ్చి తాను శివార్చన ముగించుకు వచ్చేదాకా కింద పెట్టొద్దని చెప్పి మరీ వెళ్ళాడు బాలుడి రూపంలో ఉన్న శివుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడ ఉన్న బలిపీఠం కింద పెట్టి వెళ్లిపోయారట తిరిగి వచ్చిన ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడి నుంచి తీసుకెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేసి భంగపడ్డాడు దేవశిల్పిని రప్పించి రథం తయారు చేయించి వినాయక విగ్రహం ఉన్న ఆ ప్రదేశాన్నే తీసుకువెళ్లాలని ప్రయత్నించారు ఆ సమయంలో అశరీర వాణి ద్వారా శ్వేత వినాయకుడు అక్కడే ఉండదలుచుకొని ప్రతి వినాయక చవితికి వచ్చి ఆయన్ని పూజించమని దాంతో ఆయన రోజూ పూజించిన ఫలితం వస్తుందని చెప్పారట అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజిస్తారని భక్తులు నమ్మకం ఇక ఇక్కడ వినాయకుడు మహావిష్ణువు కళ నుంచి పుట్టిన ఇంద్రదేవి కమలాంబల్ బ్రహ్మవాక్కు నుంచి పుట్టిన బుద్ధిదేవిని వివాహం చేసుకున్నారని స్థానిక కథనం అందువల్లే ఇక్కడ స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు ఈ అద్భుతమైన శ్వేత వినాయక దేవాలయం కుంభకోణం బస్టాండ్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సముద్ర నురగతో తయారైన అద్భుతమైన వినాయక విగ్రహం చాలా అద్భుతంగా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి